గంగమ్మ జాతర. రాయలసీమలోని ప్రతి గ్రామంలో కనిపించే గ్రామదేవత గంగమ్మ. తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. తిరుపతిలో వారం రోజుల పాటు ఈ గంగ జాతరను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కూతురు పెళ్ళి, కుప్ప నూర్పుడు, గంగ జాతర అన్నీ ఒక్కసారి వచ్చినట్టుంది అనే సామెత తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అంటే ఈ మూడు కార్యాల్లో ఒక క్షణం కూడా తీరిక ఉండదు అని అర్థం అన్నమాట. ఆడపిల్లలను వేధించే ఒక దుర్మార్గుణ్ణి సంహరించి గంగమ్మ దేవతగా వెలిసిందని ఇక్కడి వారి నమ్మకం. అందుకే ఇక్కడి ప్రజలు గంగమ్మను తమ ఇంటి ఆడపడుచుగా గౌరవించుకుంటారు. వారం రోజుల పాటు భక్తులు వివిధ రకాల వేషధారణలను ధరించడం ఈ జాతర ప్రత్యేకత. తలపై 1000 కళ్ళ దుత్తలు, అంటే అనేక కన్నాలు పెట్టిన చిన్న కుండ అన్నమాట, అది పెట్టుకొని శరీరానికి వేపాకును వస్త్రాలుగా ధరించి అడుగడుగున పొర్లుదండాలు పెడుతూ చిత్ర విచిత్ర వేషధారణలతో, డప్పుల దరువులతో, పంబజోళ్ళ వాయిద్యాలతో, పరవశంతో ఉగిపోయే నాటు నృత్యాల నడుమ తిరుపతి గంగమ్మ వారిని దర్శించుకుంటారు. కులమత ప్రాంతాలకు అతీతంగా తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర తెలుగు జానపద సంస్కృతికి నిలువుటద్దము.